ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు సంతానం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇన్నాళ్లు తాము అమలుపరిచిన కుటుంబ నియంత్రణ విధానాలను మార్చుకున్నాయి పిల్లల్ని కంటే అనేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి కానీ ఏ లాభమూ లేకపోయింది ఎందుకంటే అవేవి ఫలితాలు నివ్వడం లేదు కొన్ని దేశాలు జనాభా అద్భుతంగా పెరిగింది భారత్ సహా ఆఫ్రికాలోని ఇరవై తొమ్మిది దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో సంతాన ఉత్పత్తి బాగానే ఉంది కానీ కొన్ని దేశాల్లో మాత్రం జనసంఖ్య తగ్గుముఖం పట్టింది వృద్ధుల సంఖ్య పెరిగి యువ జనాభా తగ్గటం కూడా ఆందోళన కలిగించే విషయమేనని అంటారు నిపుణులు మానవ వనరుల సమస్య వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది ఈ విషయంలో చైనా జపాన్ కొరియా సహా మరెన్నో దేశాల్లో ఈ సమస్య తప్పటం లేదు తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభాతో బాధపడే దేశాలు అభివృద్ధిని సాధించలేవు అయితే నాణానికి ఇది ఒకవైపు మాత్రమే నాణానికి అటువైపు అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కూడా అవసరం అలా అందరికీ ఏ లోటు లేకుండా ఏ కష్టమూ రాకుండా చూడటం కష్టంగానే ఉంటుంది ఏ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటుంది వాస్తవ పరిస్థితులను ప్రభుత్వాలు ప్రజలు అర్థం చేసుకోవాలి జనాభాను తగ్గించుకుని పేదరికాన్ని పారుదోలాలి లింగ వివక్షతను రూపుమాపి సమానత్వాన్ని మానవత్వాన్ని మెరుగుపరచి మానవ హక్కులను కాపాడాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వాలు కదలిక రావాలి ఎనిమిది వందల కోట్లకు చేరువులనున్న ప్రపంచ జనాభాకు అన్ని వసతులు సమకూర్చవలసిన బాధ్యత వాటిపై ఎంతైనా ఉంది ఇప్పటికే అడవులను పచ్చని భూములను ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేసేసారు దాని ఫలితాలను ప్రజలు చూస్తున్నారు సరైన వసతి లేదు ఆహార భద్రత లేదు విద్య వైద్య సదుపాయాలు గగన కుసుమంలా మారాయి ఆధునిక ప్రపంచంలో చాలా గ్రామాల్లో తాగునీరు లేక వ్యాధుల బారిన పడుతున్నారు నగరాలన్నీ మురికి కూపాలుగా మారిపోతున్నాయి కుటుంబ పోషణార్థం బాలలు వెట్టి చాకిరి వైపు పయనిస్తున్నారు బాలకార్మిక వ్యవస్థ పురుడు పోసుకోవటానికి ఆర్థికలేమీ కారణమవుతోంది విద్యా సౌకర్యాలు లేక పట్టించుకునే వారు కరువై వీధి బాలలుగా మారే వారి సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పెరిగే అవకాశం ఉంది జనాభా పెరుగుదల వల్ల కలిగే దుష్పరిణామాలను అవగతం చేసుకున్న ఐక్యరాజ్య సమితి దశాబ్దాల క్రితమే కార్యాచరణ ప్రారంభించింది పలు ప్రపంచ దేశాలు సైతం చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఎవరన్నీ ప్రయత్నాలు చేసినా ప్రపంచ ప్రజల ప్రభుత్వాల ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఫలితం శూన్యం కాబట్టి జనాభా పెరుగుదల వల్ల కలిగే విపత్కర పరిణామాలపై ప్రజల్లో నిరంతర చైతన్యం కలిగించాలి చైనా జనాభా కొద్ది దశాబ్దాల్లో గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ ఉండటంతో చైనా వన్ చైల్డ్ విధానానికి వీడ్కోలు చెప్పింది ఇద్దరు పిల్లలను కనేందుకు జంటలకు అనుమతినిచ్చింది ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ లో జనాభా విస్ఫోటనం జరిగింది కానీ ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పడుతోంది ఇటలీ జనాభా తరిగిపోయి వృద్ధులు పెరిగిపోతున్నారు జపాన్ జనాభాలో సగం మంది వృద్ధులు ఉండే అవకాశాలున్నాయి భారత జనాభా చైనాను అధిగమిస్తుందని ఒక అంచనా జన విస్ఫోటనం మధ్య మానవాళి ఎదుర్కొంటున్న ఆర్థిక ఆహార ఆవాస తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇప్పటికీ అవతరించింది ఇంత పెద్ద జనాభాకు వందకు వంద శాతం అవసరాలను తీర్చడం చాలా కష్టం అదో సమస్యగానే ఉంటుంది ఈ సమస్యని అధిగమించాలంటే జనాభా ఒకటే మార్గం అయినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి దేశంలో చాలామంది పాటించుకోరు చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని తెలిసినా సరే దాన్ని పాటించడానికి చాలామంది ముందుకు రావటం లేదు ఏదో అక్షరాస్యత కలిగిన వారు మాత్రమే దీనిని గుర్తిస్తున్నారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవటానికి మహిళలు ముందుకొస్తున్నారు కానీ మగవారు మాత్రం ఇంకా సందేహిస్తూనే ఉన్నారు దీనివల్ల వచ్చే సమస్యల గురించి వివరంగా చూస్తే అంశాల వారీగా చూడాల్సి ఉంటుంది మొదటిగా చూస్తే నిరుద్యోగం మొదటి అంశంగా ఉంటుంది జనాభా పెరుగుతున్నప్పుడు అందరికీ ఉద్యోగ అవకాశాలు చూపించటం కష్టమవుతుంది ఇప్పటికే మన దేశంలో ఒక ఉద్యోగానికి వేలలో దరఖాస్తుదారులు ఉంటారు ఉద్యోగం లేనప్పుడు పేదరికం తప్పనిసరి పరిస్థితి అవుతుంది అలాంటప్పుడు నిరుద్యోగుల నుంచి మరో రకమైన సమస్యలు తప్పు నిరుద్యోగులకు అవసరమైన ఉద్యోగాలతో పాటు వారితో పెరిగే కుటుంబాలు కూడా పెరుగుతాయి వారందరికీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మోడర్న్ టెక్నాలజీలు కూడా ఓ సమస్యగా మారనున్నాయి వ్యవసాయంలో కూడా ఎన్నో రకాలైన మెషిన్స్ వచ్చేయటం వల్ల పెరిగిన జనాభాకి సరిపడా పని పెరగట్లేదు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా అనేక రకాలుగా పరిశ్రమలు వ్యాపారాలు అభివృద్ధి చేసి వారికి ఉపాధి కల్పించడం చేయాల్సి ఉంటుంది జనాభా పెరుగుతున్న కొద్ది వచ్చే మరో సమస్య ఆహారం ఉద్యోగాలు చేసేవారు ఖచ్చితంగా తమ కుటుంబానికి సరిపడా ఆహారం కోసం ఆలోచిస్తారు కానీ దేశంలో ఉన్న వ్యవసాయం అందుకు తగినట్టుగా పెరగడం కూడా అవసరం ఇబ్బంది పెరిగిన జనాభాతో పాటు భూమి పెరగదు కాబట్టి చాలినంత స్థాయిలో పంటలుండవు పండిన పంటని అందరూ సర్దుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల పోషకాహారం అందటం ఓ సమస్యగా మారుతుంది సరైన పోషకాలు లభించినట్టయితే రోగాల పడే అవకాశం పెరుగుతుంది దానికి తోడు ఫుడ్ ఇంపోర్ట్ వలన దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గిపోతాయి ఇప్పటికీ ఈ తరహా సమస్యలు శ్రీలంక పాకిస్తాన్ లో మనం చూస్తూనే ఉన్నాం పోర్టుల్లో ఆహారం ఉంటుంది విదేశీ మారక ద్రవ్యం లేనట్టయితే బ్యాంకుల క్లియరెన్స్ ఓ సమస్యగా మారుతుంది దాంతో ఆహారం ఓ సమస్యగా మారుతుంది ఇందరం విషయంలోనూ ఇదే తరహా సమస్యలు ఎదుర్కోక తప్పదు జనానికి సరిపడా నిల్వలు మెయింటైన్ చేయాలంటే అంతే భారీగా విదేశీ మారకం ఖర్చు చేయాల్సి ఉంటుంది జనాభా పెరుగుతున్న కొద్ది ఒకరి సంపాదన మీద ఆధారపడి ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది దాంతో సంపాదించే వ్యక్తికి ఆ సంపాదనలో కొంత భాగం ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇల్లో బంగారము కొనటం దాకా వెళ్లన అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోవడానికి కానీ భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బు సేవ్ చేయడానికి కానీ కుదరని పరిస్థితి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్కూళ్లు కాలేజీలు ఆసుపత్రులు అందుబాటులో ఉంచడం కుదరదు దాంతో చాలా మందికి బేసిక్ అవసరాలైన విద్య వైద్యం కూడా సరిగ్గా అందదు భూమి తగ్గిపోతున్న కొద్ది కొండల మీద అడవుల్లోకి నివాసాలు పెరగడం ప్రారంభమవుతుంది దాంతో అక్కడ చెట్లు కొట్టేయటం జరుగుతుంది దీనికి తోడు ఉద్యోగాల కోసం అర్బన్ ఏరియాలకి పెద్ద సంఖ్యలో రావడం పెరుగుతుంది దాంతో గాలి నీరు అన్ని కలుషితమై ఉంటాయి జనాభా అవసరాలు తీర్చడం ప్రధానమైనప్పుడు ఎగుమతి తగ్గిపోతుంది దాంతో దిగుమతులకి సరిపోయేంత ధరం అందుబాటులో ఉండదు అందువల్ల మరొక దేశం చేసే సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది దాంతో జనాభా పెరుగుతున్నంత కాలం స్వలంబన సాధ్యపడదు జనాభా పెరుగుతున్న కొద్ది వస్తువులు బట్టలు ఇళ్ళు ఆహారం ఎక్కువగా కావాలి దానికి తగినంత భూమి పెట్టుబడి లేదు కాబట్టి వీటిని కావాల్సిన సంఖ్యలో తయారు చేయటం కుదరదు తయారు చేసిన వాటి ధర ఎక్కువగా ఉంటుంది దాంతో సంపాదనలో ఎక్కువ భాగం అవసరాలు తీర్చుకోవటానికి సరిపోతుంది సేవ్ చేయటానికో ఇన్వెస్ట్ చేయటానికో సరిపోయేంత డబ్బు చేతిలో మిగలదు దాంతో జీవన ప్రమాణం తగ్గిపోతుంది పేదరికం నుంచి స్కిన్ క్యాన్సర్ వరకు అధిక జనాభాని కారణం అంటే వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ అది అక్షర సత్యం అంటున్నారు విశ్లేషకులు